ఈరోజు స్పెషల్ రెసిపీ మష్రూమ్ మసాలా కర్రీ. ఈ రెసిపీ రైస్ రోటీ చపాతీస్ లోకి చాలా బాగుంటుంది, అలాగే చాలా చాలా సింపుల్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామా. ముందుగా కడాయిలో ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు పోసుకుని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 1/4 కిలో మష్రూమ్స్ ని బాగా శుభ్రంగా కడిగి ఇలా సగంకి కట్ చేసుకుని మరుగుతున్న వాటర్లోకి వేసి హై ఫ్లేమ్ మీద 3 నిమిషాలు ఉడికించుకోండి. ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయండి. వెంటనే ఒక బౌల్లోకి తీసుకొని మష్రూమ్స్ అన్నింటినీ తీసుకున్నాక వెంటనే చల్లగా ఉన్న వాటర్ పోసుకుంటే వేడికి మష్రూమ్స్ ఎక్కువ ఉడకకుండా ఉంటాయి. ఇప్పుడు గ్రేవీ కోసం మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు, 7-8 జీడిపప్పు వేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కాక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 2 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి చీలకలు వేసి వీటిని కొద్దిగా వేయించి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉల్లిపాయ ముక్కలు వేసాక మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. పచ్చివాసన పోయాక 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి తగ్గట్టుగా 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మసాలాలన్నింటినీ బాగా కలుపుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని మసాలాని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టొమాటో జీడిపప్పు పేస్ట్ వేసుకొని మసాలాలోకి టొమాటో ప్యూరీని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ ప్యూరీని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు ఉడికించుకున్న పుట్టగొడుగులు వేసి అంతా బాగా కలుపుకొని మీ గ్రేవీకి తగ్గట్టుగా 1 కప్ వాటర్ యాడ్ చేసి, మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, కర్రీ టేస్టే మారిపోతుంది. అలాగే ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా నూనె పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి అంతా బాగా కలుపుకోండి. ఫైనల్గా ఈ కర్రీకి కమ్మదనం కోసం 1 టేబుల్ స్పూన్ ఘీ కానీ బటర్ కానీ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.